రెడ్డి మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు 4వ వార్డులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ, మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు 20వ వార్డులో డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, కామారెడ్డి పట్టణ ప్రజలు ఎప్పటికప్పుడు ఇంటి ముందు ఉండే కుండలిలోనే ఊడే నీళ్లను కూడా ఆ కూడలలో ఉండే నీళ్లను కూడా శుభ్రం చేసుకోవాలని, కుండీలో ఉండే నీళ్లను కూడా శుభ్రం చేసుకోవాలని కాలనీ నివాసులను కోరారు. అలాగే మురికి కాల్వలను, పిచ్చి మొక్కలను కూడా తొలగించాలని మున్సిపల్ సిబ్బందికి చెప్పడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, వార్డు కౌన్సిలర్స్ పిడుగు మమత, సాయిబాబా, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. కాబట్టి మనకి డెంగ్యూ మలేరియా అనేది చాలా వ్యాప్తిస్తాయి. కామారెడ్డి టౌన్ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడొద్దని చెప్పి ఈ రోజు ఈ 2 వార్డ్స్ కూడా విజిట్ చేసి వాళ్ళకి పబ్లిక్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ని డ్రైవ్ అంటారు. సో ఈ ప్రోగ్రామ్ కి కూడా కమిషనర్ మేడం, మేము జవాన్స్, సాండర్ ఇన్స్పెక్టర్ అండ్ కౌన్సిలర్స్ అందరు కూడా పార్టిసిపేట్ చేశారు. అక్కడ లోకల్ పబ్లిక్ కూడా అక్కడ ఉండి, ఎక్కడైతే తొట్టిలలో వాటర్ స్టోర్ అయ్యే వాటర్ ఉండి, ఎందుకంటే ఆ తొట్టిల వాటర్ స్టోర్ అయినప్పుడు అలాగే మస్కిటోస్ వచ్చి ఎగ్స్ పెట్టడం జరుగుతుంది, ఆ దాంతో డెంగ్యూ మలేరియా అనేది ఫామ్ అవుతుంది. సో ఇట్లాంటి స్టోరేజ్ వాటర్ ని మేము అక్కడ ఉండి పబ్లిక్ తోటి మేము అందరం కలిసి కూడా వాటర్ ని పోర్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎవరైనా మీ సరౌండింగ్స్ లో స్టోరేజ్ వాటర్, అంటే మీ చెట్టు తొట్టిలో ఉన్న వాటర్ కానీ, ఎక్కడైనా స్టోర్ ఉన్న వాటర్ ఉంటే అవన్నీ కూడా మీకు ఐడెంటిఫై అయినప్పుడు దాన్ని పోర్ చేయండి.